విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండడన్న వార్తపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ. ఈ విషయంపై తేల్చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఇక రచ్చకి ఫుల్ స్టాప్. అవును ఫ్రెండ్స్, గత 5-6 రోజులుగా విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ నుండి తప్పిస్తున్నారు అన్న వార్తపై సోషల్ మీడియాలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈ విషయంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఐసీసీ మెగా ఈవెంట్ లో విరాట్ కోహ్లీని పక్కన పెట్టడం కాదు, పెట్టాలన్న ఆలోచన రావడం ఏంటి అని అంటున్నారు. బీసీసీఐ అజిత్ అగర్కర్ తో మాట్లాడించి విరాట్ కోహ్లీని కన్విన్స్ చేసి T20 వరల్డ్ కప్ నుండి తప్పించాలి అనుకుంటున్నారు. మీరు సీనియర్ ప్లేయర్, మిగతా ఫార్మాట్ లో మీ ఆవశ్యకత ఎక్కువగా ఉంది, కాబట్టి T20 ఫార్మాట్ నుండి మీరు తప్పుకుంటే యంగ్ ప్లేయర్స్ కి అవకాశం లభిస్తుంది, మిమ్మల్ని T20 ఫార్మాట్ లో ఆడించలేం, ఇలా చెప్పి విరాట్ కోహ్లీని T20 వరల్డ్ కప్ నుండి తప్పించాలి అని అనుకుంటున్నారు. అంటే వరల్డ్ కప్ ఏంటి, వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఎవరు, విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియాని బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇక దీనిపై ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే తన అభిప్రాయాన్ని ప్రకటించేశారు. యాక్చువల్ గా టీమిండియా మాజీ ప్లేయర్ కీర్తి ఆజాద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లో T20 వరల్డ్ కప్ లో ఆడించాల్సిందేనని రోహిత్ శర్మ జయసాతో చెప్పాడట. కీర్తి ఆజాద్ ఇంకా ఏం చెప్పాడంటే, March 15 లోపు విరాట్ ని కన్విన్స్ చేయాలని, T20 ఫార్మాట్ నుండి తప్పించాలని అజిత్ అగర్కర్ కి డెడ్ లైన్ ఇచ్చింది బీసీసీఐ. బట్ ఆ డెడ్ లైన్ లోపు అగర్కర్ ఏం చెయ్యలేకపోయాడు. దీంతో జేషా రోహిత్ శర్మతో డైరెక్ట్ గా ఈ విషయంపై మాట్లాడితే, రోహిత్ ఎట్ ఎనీ కాస్ట్ విరాట్ కోహ్లీ టీమ్ లో ఉండాల్సిందే అని తేల్చేశాడు అని చెప్పినట్టు పోస్ట్ పెట్టాడు కీర్తి ఆజాద్. ఆజాద్ ఎప్పుడు గాలి మాటలు మాట్లాడాడు, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతాడు. సో తను చెప్పాడంటే 100% రోహిత్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లో టీమ్ లో ఉంచాలి అని కోరుకుంటున్నాడని తెలుస్తుంది. అయినా ఏ కెప్టెన్ కోరుకోడు విరాట్ లాంటి ప్లేయర్ టీమ్ లో ఉండాలని. అంత క్వాలిటీ ఉన్న ప్లేయర్, ఛాంపియన్ ప్లేయర్, దట్టు మెగా ఈవెంట్స్ లో వీర విహారం చేసే ప్లేయర్ ని ఏ టీమ్ వద్దనుకుంటుంది, ఏ కెప్టెన్ వద్దనుకుంటాడు. కావాలంటే మీరు గత ఐసీసీ ఈవెంట్స్ ని కూడా చూసుకుంటే విరాట్ పరుగుల వరద పాలించాడు, ఎప్పుడు నిరాశపరచలేదు. మరి అలాంటి ఎక్సలెంట్ ప్లేయర్ ని రోహిత్ వదులుకుంటాడా? అందుకే ఎట్ ఎనీ కాస్ట్ విరాట్ టీమ్ లో ఉండాల్సిందే అని తెలియజేశాడు. సో ఇది మాత్రం కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త. ఏమంటారు ఫ్రెండ్స్, బీసీసీఐ అఫీషియల్ గా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో విరాట్ పేరు ఖచ్చితంగా ప్రకటించాలని బలంగా కోరుకునే వారు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.